हेलो बच्चों नवी कक्षा के छात्रों को क्लास के लिए स्वागत है आज हम फुटबॉल पार्ट के बारे में हम जानेंगे देखो बच्चों हम कल के क्लास में आधा पार्ट पढ़े हैं और अगली पार्ट आज हम प्रारंभ करेंगे फुटबॉल सच्चाई का खेल है यहाँ प्रेम का खेल है इसमें जो वायर भाव रखे वह खिलाड़ी नहीं दो पक्ष है एक जीतेगा और दूसरा हारेगा इसमें नाराज़गी या वायर भाव की क्या बात इस बार हारेगे तो अगली बार जीतोगे जीतने की कोशिश करो विपक्षी अगर जीता है तो उसके खेल को समझो और उसकी सराहना करो अपनी हार से भी सीखो और अपने जीत से भी सीखो फुटबॉल सच्चाई का खेल है फुटबॉल निजाइती तो आड़े आटा यह प्रेम का खेल है इसी प्रेम तो आड़े आटा इसमें जो वैरभाव रखे वहाँ खिलाड़ी नहीं ये आटा लवरते शत्रुभाव उठ వారు ఒక మంచి ప్లేయర్ అంటే ఆటగాడు కాదు దో పక్షి హై ఏక్ జీతేగా ఆర్ దూస హారేగా ఈ ఫుట్బాల్ ఆటలో రెండు పక్షాలు ఉంటాయి ఈ రెండు పక్షాలలో ఒక ఒకరు గెలుస్తారు ఇంకొకరు ఓడిపోతారు ఇస్మే నారాగి నారాజ్గి వైర్భావ్ కి బా క్యాబాత్ ఒకరు మనం ఆట ఆడే ముందే మనకు తెలుసు రెండు టీములు ఉన్నప్పుడు ఒక టీము గెలుస్తుంది ఇంకో టీ టీము ఓడిపోతుంది ఓడిపోతుందని తెలిసినప్పుడు అంటే ఓడిపోయిన వారు బాధపడాల్సిన అవసరం లేదు శత్రుభావాన్ని పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇస్ బార్ హారేగ హారంగతో బార్ జీతంగి ఈసారి ఓడిపోయిన మళ్ళీ నెక్స్ట్ టైం తప్పకుండా మనము గెలుస్తాము జీతకి కోషిష్ కరే గెలిచే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయాలి ఈసారి ఓడిపోయాము వారు మంచి ప్లేయర్స్ ఉన్నారు మళ్ళీసారి మనం గెలుస్తామా అన్న ఆలోచన మన మనసులో ఉండకుండా గెలవడానికి మనము బాగా ప్రయత్నం అనేది తప్పనిసరిగా చేయాలి విపక్షి అగర్ జీతా ఉస్కే ఉసుకే ఖేల్కు సంజో ఆరు ఉస్కి సరాహనా కరో మన మన తోటి టీము అంటే మనతో ఆడే ఏ టీం మనతో ఆడే టీం ఉంటుంది కదా ఆ టీము గెలిచారంటే వారు ఎలాంటి ట్రిక్స్ ఉపయోగించి వారు గెలిచారో వాటిని మనం జాగ్రత్తగా గమనించి వాటిని మనము అనుసరించాలి అట్నీ హార్సేబీ సీకో అప్పటిని జీత్సేబీ సీకో మనము ఎప్పుడైనా సరే కేవలం గెలుపు నుంచే నేర్చుకోవాలనేమి లేదు మన ఓటమి నుండి కూడా మనం నేర్చుకోవాలి గెలిచిన వారు కూడా ఇంకా బాగా ఆడాలి ఎదుటి వాళ్ళు మన పైన చాలా మన అంటే మన పైన ఫోకస్ అనేది వారు చాలా ఎక్కువగా పెడతారు కాబట్టి మనము ఎదుటి గెలిచిన వారు గెలిచిన వారు వారు ఇద్దరు కూడా గెలిచిన వారి నుండి నేర్చుకోవాలి ఓడిన వారి నుండి కూడా నేర్చుకోవాలి